IUI and IVF consultation kosam sampradinchandi 29. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ముక్కోటి ఏకాదశి దగ్గరలోకి వచ్చేసాము. మరి ఆ రోజు యొక్క విశిష్టత మనం ఏం చేయాలి, ఎట్లాగో స్వామివారిని ఎలా దర్శించుకోవాలి? ఉత్తర ద్వార దర్శనం చేస్తాం. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచుంటాయట. ఎవరెవరు స్వామిని ఈ రోజున దేవాలయ దర్శనం చేస్తారు, విష్ణువాలయాలు ఏ విష్ణువాలయాన్ని దర్శించినా కూడా మోక్షం వస్తుంది అని చెప్తారు. అంటే మళ్ళీ కార్తీక పురాణంలాగా ప్రశ్నలు ఉంటాయి, అప్పుడే వచ్చేస్తాయా, అలాగే వచ్చేస్తుందా, ఓసారి చూస్తే వచ్చేస్తుందా అని. ఓసారి చూస్తే రాదు, కానీ అవకాశం వస్తుంది. మనం ఒక ఊరు వెళ్ళాలి, బస్సు ఎక్కాలి. అవును, మీ ఇంట్లో ఉంటే బస్సు ఎక్కుతావు నువ్వు? బస్ స్టాండ్కి రావద్దు, రావాలిగా. బస్ స్టాండ్కి వస్తే 36 బస్సులు ఉంటాయి. ఏదో ఒక ఊరు వెళ్ళేందుకు ఒక మార్గం కనిపిస్తుంది, అంతేగా. అది అట్లా ఆలోచించాలి. అది అన్ని బస్సుల్లో ఏదో ఒక బస్సు నీది. నువ్వు మోక్ష ద్వారానికి బస్సు ఎక్కుతావా, ఇంకేదైనా పక్క ఊరికి బస్సు ఎక్కుతావా, అది వేరే కర్మ. మనకు కావాల్సినవి ఏవైనా కర్మక్షయం జరుగుతుంది. మనం ఎన్నో రకాలు చేసుకొని ఉంటాం కదా, అవి తగ్గుతాయి, వాటిని ఖర్చు పెడతాం మనం. స్వామిని దర్శించడం వల్ల పుణ్యబలం పెరిగి కర్మక్షయం అవుతుంది, కర్మలు నశిస్తాయి. కాబట్టి తప్పకుండా ఈరోజు ఏకాదశి నాడు ఏం చెప్పబడిందో అది ఆచరించాలి. ఇప్పుడు ఏమిటి ఏకాదశి, ఏం చెప్పబడింది? ఏకాదశి అత్యంత విశేషమైన తిథి విశేషంగా చెప్తారు. తిథులు మనకి పాడ్యమి ప్రతిపత్తు మొదలు పెట్టుకుని అమావాస్య తర్వాత వచ్చే తొలి రోజు నుంచి ప్రతిపత్తి అంటారు, లేదా పాడ్యం అంటారు. ఈ తొలి రోజు నుంచి 15 రోజుల పాటు వరుసగా తిథులు నడుస్తాయి, రోజుకొకటి. ఒక్కొక్కసారి ఆ తిథి చిన్నదవ్వచ్చు, ఒక్కో తిథి పెద్దదవ్వచ్చు. ప్రథమ తిథి మొదటిదాన్ని పాడ్యమి లేదా ప్రతిపత్తు, తర్వాత విధియ తదియ, సవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి. 10 రోజులు ఎట్లా ఉన్నా ఈ 11 రోజు అత్యంత విశేషమైన రోజు చెప్తారు. ప్రతి తిథికి దాని విశేషం దానికి ఉంది, ప్రతి తిథికి. ఈ తిథులన్నిట్లలో చతుర్దశి దాకా ఉన్న తిథులలో అత్యంత విశేషమైన తిథి, మనకి మోక్ష మార్గాన్ని చూపించేది ఏకాదశి. ఈ ఏకాదశి అనే తిథి స్వరూపము సాక్షాత్తు విష్ణువంశ సంభూత. విష్ణుమూర్తి మురాసురుడనే ఒక రాక్షసుడితోటి యుద్ధం చేసి ఆ యుద్ధకాలంలో వాడెప్పటికీ మరణించకపోతే అతను జలాశయంలో దాక్కుంటే ఈయన ఒక గుహాంతర భాగంలో నిద్రించాడట. అలసిపోయి విష్ణువు కూడా అలసట ఉంటుందంటే ఉంటుంది, జగన్ నియామకుడు అయితే మాత్రం ఆయనకు అలసట ఉండదనుకోవడానికి వీల్లేదుగా. ఏదో కారణంతో అలసిపోయాడు. ఆయనకు ఒక ఇంత విశ్రాంతి తీసుకుంటుంటే ఆ మురాసురుడు నీటిలోంచి వచ్చేసి గుహాంతర భాగంలోకి ప్రవేశించి విష్ణు మీదకి ఆయుధం ఎత్తాడు. అయితే ఈ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శరీరంలోంచి ఆయన యొక్క అంశాస్వరూపం ఒక కళ, ఆయనలోంచి విష్ణు కళ ఒకటి బయటకు వచ్చి మురాసురుడిని సంహరించింది. ఆ వచ్చిన కళ స్త్రీ స్వరూపంలో ఉంది, ఒక కన్యకా స్వరూపంలో. తనలోంచి బయలుపడినటువంటి ఆ విష్ణు కళకి ఏకాదశి నామధేయం చేశాడు విష్ణువు. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి స్వరూపాన్ని ఇచ్చాడు. దానికి రోజులలో మానవులు గణించేటువంటి రోజులలో ఒక రోజు నీది. నీ రోజున నన్ను స్మరించిన వాడికి మోక్షం లభిస్తుంది, నీ రోజున నా కోసం ఉపవాసం చేసేవాడికి మోక్షం లభిస్తుంది, విష్ణు సాయుజ్యం లభిస్తుంది అని ప్రపంచం మొత్తానికి అవకాశం ఇచ్చాడు ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయటం. పైగా ఈ తప్పించుకున్నటువంటి మరణించినటువంటి మురాసురుడి యొక్క సహస్రాంశం ఒకటి ధాన్యంలో దాక్కుంది, బియ్యం అని చెప్తారు, అది వరి బియ్యంలో దాక్కున్నాడట. అందుకని ఏకాదశి నాడు ఎవరైతే బియ్యం తింటారో వాళ్లల్లోకి తామసిక అంశ, ఈ మూర అంటే వాడెవడో ఒక వ్యక్తిగా చెప్పడానికి వీల్లేదు, ఈ రాజసిక తామస గుణాలు అరిషడ్ వర్గాలు మొదలైనటువంటి తామస శక్తులే మురాసురుడు. ఆ తమస్సు బియ్యంలో ఉంటుంది ఈ రోజున. ఇప్పుడు మనం ఎట్లా లెక్క పెట్టాము, చంద్రుడి తాలూకు 10 రోజులు, 11 రోజు ఇది, చంద్రుడి కళ పెరిగిన 11 రోజు. ఈ 11 రోజు మనకి పంటలు పండటానికి కారణమే చంద్రుడు, సూర్యుడే కాదు, చంద్రకళ కూడా పంటలు పండటానికి ఆ మనకి వాతావరణంలో ఉండే తేమ శాతం చంద్రుడిది, తేమ, అతడి మాయిశ్చర్ చంద్రుడి వల్ల వస్తుంది.
ఇప్పుడు ఈ చంద్రుడి కళలు పెరిగేటప్పుడు ఈ 11వ రోజునాడు ఆయన వల్ల పుట్టేటువంటి ఈ ధాన్యాన్ని గనక తింటే మందత్వం కలుగుతుంది మానవులకి, బద్ధకం పెరుగుతుంది. అందుకేనా? బద్ధకమే తమస్సు, నిద్ర, అదంతా చీకటి కదా. అందుకని ఈ ఒకరోజు మానేయి అని చెప్తారు. ఒక్కనాడు మనం అన్నం మానేస్తాం, ధాన్య సంబంధమైనవి ఏవి తినము, ఏం తినం, పప్పులు తినకూడదు, ధాన్యం వరెన్నం తినకూడదు, చిరుధాన్యాలు తృణధాన్యాలు నో ఏమీ లేవు. మర్నాడు తినేసరికల్లా నువ్వు మామూలవుతావు. ఈ ఒకరోజు తప్పించటానికి ఈ రోజును పెట్టారు, 10వ నాటికి దాంట్లో వచ్చేటువంటి ఆ ప్రత్యేకమైన తమస్సుని జయించటానికి. మా సోమ ఈ మన ఏకాదశి నాడు ఏమి తినకటండి, ద్వాదశి నాడు అన్నదానం చేస్తాం, మనము తింటాము, ఇతరులకి భోజనం పెడతాం, ఇది మంచిది. ఇదంతా ఒక లెక్క ప్రకారం, ఈక్వేషన్ ఏదో డిఫరెంట్గా లేదు. మనము ఆరోగ్యపరంగా చాలా మంచిది ఫాస్టింగ్ ఉండాలనుకుంటాం, దీని వెనకాల ఆధ్యాత్మికత ఉంది, సైన్స్ ఉంది, సైన్స్ కూడా ఉంది. అందుకని ఉపవాసం ఉండి దీనికి మళ్ళీ ఆ ఏకాదశి తాలూకు ముందు భాగమైనటువంటి దశమి నాటి రాత్రి కూడా అన్నభోజనం చేయకూడదు, ఫలహారమే చేయాలి. అదొకటి. ఏకాదశి నాడు రెండు పూటలు, మూడు పూటలు. ద్వాదశి నాడు ఉదయం అన్నం భోజనం చేయటం, అందరికీ పెట్టడం. మళ్ళీ ద్వాదశి నాటి రాత్రి కూడా అన్నం తినకూడదు. మనని ఎన్ని పూటలు మాన్పించారు అన్నము? దశమి, ఏకాదశి రెండు, ద్వాదశి రాత్రి నాలుగు పూటలు. ప్రతి 15 రోజులకు ఒకసారి నాలుగు పూటలు నో అన్నము. ఇదే కాదు, పౌర్ణమి నాడు అన్నభోజనం లేదు, అమావాస్య నాడు అన్నభోజనం చేయకూడదు. పౌర్ణమి అమావాస్యల్ని మనం మర్చిపోయాము, ఏకాదశిని మాత్రం కొంచెం పట్టుకున్నాం, వదల్లా ఇంకా. పౌర్ణమి తిథులు, పౌర్ణమిలో దీంట్లో సంక్రమణంలో సూర్య సంక్రమణ ఉంటుంది, అప్పుడు కూడా అన్నం తినకూడదు జయ. అది ఆ నియమం ఉంది, ఉపవాసం సంక్రమణాల్లో కూడా అన్నభోజనం చేయకూడదు. సంక్రమణాలు మెలుగా కలియుగ ప్రారంభంలో తగ్గిపోతే అమావాస్యలు పౌర్ణములు మెలుగా కాలం ఎక్కేసరికి పోయినాయి. ఇంకా ఏకాదశులు మిగిలిన కాలంలోనే, పుణ్యకాలంలోనే ఉన్నాం మనం. అవును, మన ముందు నాటికి ఏం చేస్తామో తెలియదు, ఏకాదశి చూసుకోవడం కూడా తెలియదు కదా. సో కాబట్టి గ్రహించవలసింది, ఇది మనకి ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అయితే ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరవబడతాయని, స్వామి అందరికీ దర్శనమిస్తాడని, ఓ ఇద్దరు రాక్షసుల కోసం వైకుంఠ ద్వారం తెరవబడింది అని ఒక కథా విశేషం కూడా చెప్తారు. అయితే ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించడానికి వచ్చారట, వస్తారు అప్పుడు. ఎప్పుడైతే మనం ఈ వైకుంఠ ద్వార దర్శనం దేవాలయాల్లో కూడా ఉత్తర ద్వార దర్శనం చేయిస్తారు. ఉత్తర ద్వారం మామూలుగా కొన్ని దేవాలయాల్లో కనపడుతుంది, చిన్న చిన్న దేవాలయాల్లో కనపడదు. తిరుమల తిరుపతిలో ఉంది, భద్రాచలంలో ఉన్నది, కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో కూడా వైకుంఠ ద్వారం ఉంటుంది. స్వామిని అక్కడ వేయించేపు చేయించి ఆ ద్వార దర్శనం చేయిస్తారు. తిరుమల తిరుపతిలో అయితే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం, స్వామిని ఉత్తర ద్వార దర్శనమే చేస్తాం. పైగా ఇది ధనుర్మాస పుణ్యకాలం, ధనుర్మాసము. అవును, ఈ ధనుస్సులో ఇది ఎలా చూడు, ధనుస్సు నుంచి మన మన మకరం వరకు మధ్య నడిచే మార్గంలో మధ్యలో వచ్చింది, మార్గళిలో, మార్గశీర్షం కదా ఇది. ఈ దారి ఏమిటి, దేవతల తాలూకు తెల్లవారుచాము ఇది. ధనుర్మాసము దేవతల యొక్క తెల్లవారుచాము. వాళ్ళు లేచేది ఎప్పుడు పూర్తిగా, మకర సంక్రమణానికి, సంక్రమణానికి దగ్గర అయ్యే కాలంలోనే మనకి ఇది ఇంచుమించుగా వస్తుంది, అంతే కదా లెక్క. సో ఈ కాలంలో మనం ఏదైనా దేవాలయ దర్శనం, విష్ణువాలయంలో స్వామిని వేయించేపు చేయించబడినటువంటి అర్చామూర్తిని కాకపోయినా లోపమూలవర్లు కాకపోతే ఉత్సవర్లని దర్శనం చేసుకుంటాం కదా, పిచ్చిగా జనం ఉంటారు దేవాలయాల్లో విపరీతంగా, అయినా కూడా ఒక్కసారి దర్శనం చేసుకుని ఈరోజు ఆయనదని జ్ఞప్తి పెట్టుకుని, పైగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు కనుక ఉపవాసం చేస్తే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుందట, అదొక పాయింట్ చెప్తారు. మనం ఇప్పటిదాకా చేయి మనకి మధ్య సంవత్సరం అంతా ఉన్నాయి కదా, నెలకి 2-2 చొప్పున 24 ఏకాదశులు వస్తాయి మనకి సంవత్సరం అంతా కలిపి, నెలకి 2 కదా, అంతే 12 రోజులు 24. ఈ ఒక్కటి చేస్తే మిగిలిన 23 సార్లు చేసిన ఫలితం కూడా లభిస్తుంది. ఈసారి శనివారం కూడా 23వ తారీఖు, డిసెంబర్ 23 శనివారం నాడు వచ్చింది. శనివారం కూడా కలిసి వస్తే మరింత విశేషం అని చెప్తారు. శనివారం విష్ణు వారంగా చెప్పుకుంటాం కదా, వెంకటేశ్వర స్వామి వారికి శనివారాలే మన ఉపవాసం. అవునవును, ఇప్పుడు ఇలాంటప్పుడు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళినా కూడా ఫలితం లభిస్తామా, అందులో ఏ అనుమానము లేదు. ఉత్తర ద్వారంలో స్వామి ప్రత్యేకంగా వేయించేసి ఉంటాడు కాబట్టి వేయించేసి ఉన్న సమయంలో చూడగలిగితే మహత్తరంగా ఉంటుంది. అన్నము వద్దు, తద్భిన్నమైనవి అన్నం వాడకుండా, బియ్యం వాడకుండా చేసే ఏ పదార్థమైనా తినచ్చు.
ఫ్రెష్ పళ్ళు తినచ్చు, పాలు పాల సంబంధమైనవి తీసుకోవచ్చు. జబ్బుగా ఉన్నవాళ్ళు, అనారోగ్యస్తులు, పెద్దవాళ్ళు, గర్భిణులు, గర్భవతులు వీళ్ళు ఉండకపోవటమే మంచిది. భగవద్ ధ్యానం చేసుకోండి. ఉపవాసం అంటే భగవంతుని సమీప వసనము, అక్కడ నివసించటము. ఆహారం మానేసే కాదు, మిగతా ఆహారం అవసరమైందని తీసుకున్న ఈ రోజున దుర్భాషలాడటము, కొట్లాడటము, పోట్లాడటము, అనవసరమైన పనులు చేయటము, ఏవైనా చేయకూడనివి. ఇందులో మన ఏం చెప్తారంటే దాంపత్యంలో పాల్గొనకూడదు, బ్రహ్మచర్యంలో ఉండాలి, అవన్నీ నియమాలు ఉన్నాయి. మనం నియమం పూర్తిగా ఏకాదశి ఉపవాసం ఉంటే ఈ నియమం పాటించడం, లేదా కనీసం ఒక దేవాలయ దర్శనం చేసుకోవటం, విష్ణునామ సంకీర్తనం చేసుకోవటం, విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం. ఈరోజు గీతా జయంతి కూడా అని చెప్తారు. ఈ రోజునే ఒక ఇదే రోజున హాలాహలము అమృతము రెండు పుట్టినాయి సముద్రంలోంచి అని చెప్తారు. ఉదయకాలంలో హాలాహలం పుడితే ఆయన శివుడు స్వీకరించాడు, సాయంకాలం వేళ అమృతం పుట్టింది. ఇది ఒక కథ, కథనాలు బోల్డ్ అని ఉంటాయి కదా. అక్కడి నుంచి ఈ రోజునే గీత బోధ చేశాడు, భగవద్గీత బోధింపబడిన రోజు యుద్ధం మొదలుపెట్టారు అని చెప్తారు. కాబట్టి గీతా జయంతి కూడా మనం జరుపుకోవచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, భాగవతం చదువుకోవచ్చు, రామాయణం చదువుకోవచ్చు, ఏదైనా సరే భగవంతునికి గుణకథనం చేసేటువంటి ఏ కథా విశేషాన్నైనా వినచ్చు, చదువుకోవచ్చు, చెప్పచ్చు, స్తోత్రపారాయణ చేసుకోవచ్చు, విష్ణునామ సంకీర్తన, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ ఒక్కటైనా రోజంతా అనుకోండి ఖాళీగా ఉన్నప్పుడు స్మరించుకోవటము. అవకాశం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, భగవద్ దర్శనం చేసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు, నమస్తే. నమస్తే జగన్.